స్వాతంత్ర్యం సాధించి డెబ్బై ఐదు సంవత్సరాలు ముగిసిందని సంబరాలా సంబరపడాలా ముగిసిన డెబ్బై ఐదు సంవత్సరాలలో సాధించింది ఏమీ లేదని విచారించాలా సంక్షేమం అంటే ఇప్పటికీ సరి అయిన నిర్వచనం తెలివని రాజకీయ నాయకులను చూసి సిగ్గుపడాలా ఓట్ల కోసమే కుల మత వర్ణ వర్గ లింగ విభేదాలతో చిచ్చులు పెట్టేవారని చూసి ద్వేషపడాలా సంక్షేమం అంటే ఉచితాలు కాదు విద్య వైద్యం ఉపాధి కల్పన తెలియని మూర్ఖులను చూసి మందలించాలా డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్ర్య భారతదేశంలో కనీసం డెబ్బై ఐదు శాతం అక్షరాస్యత సాధించని అవనిని చూసి ఆనందపడాల నాటితరం వందే మాత్రం నేటి తరం వందే మాత్రం ఇది ఇది వందకు వంద శాతం నిజం ఏం చెప్పిళ్ళు నిన్న ఒక్కొక్కరు ఉపన్యాసం ఇస్తాలు నిన్న ఇక్కడ నుండి స్టార్ట్ చేసిరంటే ఎర్రకోట ఫస్ట్ ప్రధాని నరేంద్ర మోడీ గారి దగ్గర నుండి పోదాం మోడీ సాప్ ఏం చెప్పిండు డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇది ముఖ్యమంత్రిది ప్రధాని ఇద్దరిది ఇద్దరు దేశాలు ఏం చెప్పిళ్ళు ఆయన ఒక మాట చెప్పిండి ఈయనొక మాట చెప్పిండు ఎవరికి ఏం చెప్తున్నారు ఏం చెప్తారు వీళ్ళు ఇక్కడ డెబ్బై ఐదు సంవత్సరాల భారతదేశంలో డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని డెబ్బై ఆరో ఏట అడుగు పెడుతున్న ఈయన భారతదేశం ఎవరి నుంచి విముక్తయి బ్రిటిష్ పాలన నుంచి విముక్తయి బ్రిటిష్ పాలన నుంచి విముక్తయి ఇప్పటి వరకు ఈ డెబ్బై ఐదు సంవత్సరాలలో పోషకాహార పదార్థం లేక ఎంతమంది మరణించు ఇంకా బస్తీలు బస్తీలుగానే మారి మురికివాడలలో ఇప్పటి వరకు నివసిస్తున్న జనాభా ఎంత ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరిగ్గా లేక వైద్యం వికటించి చనిపోయిన ఆదివాసీ గిరిజన బిడ్డలు ఎంత రోడ్డు కనీసం టీవీలు లైట్లు విద్యుత్ దీపాలు అంటే తెలియని ఆదివాసీ గిరిజన బిడ్డలు రోడ్ల సౌకర్యాలు లేక అవస్థలు పడుతున్న బిడ్డలు ఎందరు కాంట్రాక్ట్ల కోసం కమిషన్ల కోసం రాజకీయాలకు దిగి ప్రజా సేవకులుగా ఉండాల్సిన మన జీతగాళ్ళు అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు ఇవాళ వాళ్ళ కింద మనం జీతం మనం బానిసలుగా అనేది నిజం కాదా రోజుకు ఏదో ఒక చోట ఏదో ఒక ఘటన జరుగుతున్నా లేదా బాలికలకు సంబంధించి అపహరణ కావచ్చు అత్యాచార యత్నాలు కావచ్చు లేకపోతే హత్యలు కావచ్చు ప్రజాస్వామ్యాన్ని కూని చేసే పద్ధతి లేదా స్వేచ్ఛాయుతంగా ప్రజాస్వామ్యంలో బ్రతుకుతున్నామని మనం చెబుతున్నప్పటికీ ఇప్పటికీ కూడా మనం ఇంకా బ్రిటిష్ పాలన కంటే వెనకబడిపోయాం అభివృద్ధిలో అని చెప్పడానికి కనిపించడం లేదా ద్రవ్యోల్బణం రూపాయి మారక విలువ రోజు రోజుకు ఏ విధంగా పడిపోతుందో తెలియదా అనిల్ అంబానీ ఆదానికి సంబంధించి ఐదు లక్షల కోట్ల రుణమాఫీ జరగలేదా ఇంకా వివిధ పెట్టుబడి వర్గాలకు సంబంధించి మొన్నటికి మొన్న నిర్మలా సీతారామన్ పది లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిందనేది మనకు కనిపించట్లేదా ఏ ఒక్క రైతుకన్నా రుణమాఫీ జరిగిందా దేశవ్యాప్తంగా ఉన్న రైతులే ఏకంగా ఢిల్లీకి వెళ్ళి నల్ల చట్టాలను రద్దు చేయాలని ఆరు నెలల పాటు ఒక రైతన్న రోడ్డు మీదకున్న దౌర్భాగ్య స్థితి అని మనం విచారించాలా దాంతో పాటుగా రాష్ట్రాలకు సంబంధించి మతాలతోని కులాలతోని ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయని చెప్పానా ఓ పక్క సైన్యంలో ఎంతమంది సిబ్బందిని ఇంకా ఉద్యోగ నియామకం లేక ఖాళీలతోనే అవస్థ పడుతున్నదో చెప్పాలా తెలంగా ఇది డె ఐదు శాసన ఈ ప్రధాని నరేంద్ర మోడీ కాదు డెబ్బై ఐదు సంవత్సరాల మొత్తంలో ఒక ఎత్తు అయితే ప్రధానిగా పీఠం ఎక్కిన తర్వాత ఎంత మంది భారత సైనికులు మరణించారో తెలుసా వాస్తవ విషయాలు పార్లమెంట్ సాక్షిగా ఒక నేత ఇవన్నీ వెల్లడించినాయి మనం డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయింది ఎనభై డెబ్బై ఆరో ఏటా అడుగు పెడుతున్నామని ఇంత గొప్పగా ప్రగల్బాల్ బలికి జాతీయ జెండాను రాజకీయ పార్టీల స్వార్థం కోసం ఒకళ్ళు వజ్రోత్సవాలు ఇంకోరు అమృత ఆజాదాన్ని పెట్టుకోలేదా ఏం చేసిరు డెబ్బై ఐదు సంవత్సరాలు ఈ స్వాతంత్రం ఏర్పడిన తర్వాత కనీసం డీపీ పెట్టుకోమని ఒకరు వాట్సాప్ స్టేటస్ మన ఫేస్బుక్లలో దాంట్లో డీపీలు పెట్టుకోమని చెప్పారు కానీ ఈ డెబ్బై ఐదు సంవత్సరాలలో మనం సాధించిన ప్రగతి అని ఏ ఒక్క నేతనన్నా చెప్పే ప్రయత్నం చేసిండా ఎక్కడున్నది మీరే ఆలోచించుకోండి ఇది నిజం మీరు ఏమనుకున్నా కాదనుకున్నా ఇదే నిజం మీ మనం ఈ రోజు సైలెంట్గా ఏదో వాడో వచ్చిండు ఆర్థికంగా ఉండి బలంగా ఉండి మనకెందుకు రా పంచాయతీ అనుకుంటే రోజు రోజు వెనుకబడేది మనమే మన భవిష్యత్తు అంధకారంలో చీకట్లో వెళ్ళు నెట్టేస్తారు మనం ఇట్లనే ఉంటే అట్లనే జరుగుతుంది ఎందుకంటే ఒక్క డిగ్రీలు పీజీలు పాస్ అయినా నాకు కొడుకు లేడు వాళ్ళందరిని మనం ఏడ తీసుకోవాలి కిరీటం మీద గుక్కెట్టుకున్నాం ఎందుకు పెట్టుకున్న వాళ్ళ దగ్గర డబ్బు ఉన్నది మనం బిర్యానీ పొట్లాలకు మందు సీసాలకు డబ్బుల కట్టలకు ఆశపడ్డం కాంట్రాక్ట్ల కకృతి కోసం ఆశపడ్డం మన నియోజకవర్గాన్ని మహా అంటే వాడు పది కోట్ల రూపాయలు ఖర్చు పెడతాడేమో కానీ వాడు చేసే కాంట్రాక్టులో ఐదు వేలు రెండు వేలు మూడు కోట్లు అరే ఒకప్పుడు ఉన్న వ్యక్తి ఇలా కోట్లలో వ్యక్తి ఎంతమంది లేరు ఈ రాష్ట్ర దేశ ఒకసారి చూడరు మరి ఎక్కడి నుండి వచ్చినాయి ఆరు కష్టపడే రైతన్న ఇంకా అప్పుల పాలతోనే ఆత్మహత్యలు చేసుకుంటున్న పర్వం కొనసాగుతుంది ఉద్యోగాలు లేక నిరుద్యోగులు బ్రతకాలో చావాలో తెలియక వాళ్ళ పరిస్థితి అట్లనే ఉన్నది ప్రభుత్వ దాకా పోతే వాడు ఎప్పుడు ఉంటడో ఉండడో తెలియని పరిస్థితి స్కూల్లో పోతే ఎక్కడ పెచ్చులు ఊడి పడతాయో ఏ కలుషిత ఆహారం తినే చనిపోతామో తెలియని పరిస్థితి ఇదా డెబ్బై ఆరు డెబ్బై ఆరు ఏట అడుగుపెట్టి డెబ్బై ఐదు సంవత్సరాలు నా స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి వాస్తవ విషయాలు బయట చెప్పే నాదు లేకనే కదా ఇదంతా డెబ్బై ఐదు సంబరం సంబురం అవినీతి వారసత్వ రాజకీయాలపై పోరాడడం అర్హులు ప్రతిభావంతులకే అవకాశాలు దక్కాలి నారి శక్తిని గుర్తించి వారికి గౌరవం ఇవ్వాలి ఏది చేసినా ఇండియా ఫస్ట్ అన్న సంకల్పం రావాలి ఐదు తీర్మానాలతో ముందుకు సాగదాం నవ సంకల్పంతో ముందుకు కదలాలి ఎర్రకోట నుంచి ప్రధాని మోదీ ఉద్వేగపూరిత ప్రసంగం ప్రభుత్వ విజయాలు సంకల్పాలపై సుదీర్ఘ ప్రసంగం ఏం అయినా ఫిట్ ఇండియా 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 ఏడిపోయింది స్వచ్ఛ భారత్ ఏడిపోయింది ఇవన్నీ ఆడిపోయినా మళ్ళీ ఐదు ఐదు తీర్మానాలు అంటుండ్రు కాదు ఈ నెటోడు ఉంటే అందరూ కసాయి గుర్రలేమే మనం స్వాతంత్ర్య దినోత్సవం సుదీర్ఘ పోరాటం ఎన్నో బలిదానాల తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున భారతీయులు బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి విముక్తి పొందారు విదేశీ పాలన నుంచి భారతదేశం స్వాతంత్ర్యం పొంది నేటికి డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతుంది స్వేచ్ఛ వాయువులు పీల్చుకున్న రోజు నేడు మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు ఎందరో అమరవీరుల ప్రాణ త్యాగ ఫలితం ఆంగ్లేయుల పాలన నుంచి భారతవాణి స్వాతంత్ర్యం పొందింది నేటితో డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయి భారత ప్రజలు డెబ్బై ఆరవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఇది